నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ ఆశ్లేష్. మీరు చూస్తున్నారు ఆశ్లేష్ ఆల్ రౌండ్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ 4కి మీకు అందరికీ స్వాగతం. ముందుగా టెక్ న్యూస్ 4లో ఇవాళ మనం వచ్చేసరికి ఫస్ట్ న్యూస్ ఏంటంటే, ట్విట్టర్ అనేది TWTTR అనే ఒక ప్రోటోటైప్ యాప్ని iOSలో లాంచ్ చేసిందనమాట. ఇది ఓన్లీ ఫర్ iOS తీసుకొచ్చారు, ఆండ్రాయిడ్లో ఎప్పుడు తీసుకొస్తామో వాళ్ళు చెప్పలేదు. ఈ iOSలో ఈ యాప్ నిన్ను తీసుకొచ్చారంటే దీనిలో ట్విట్టర్లో ఇంట్రడ్యూస్ చేయాలనుకున్న కొత్త ఫీచర్స్ని దానిలో పెట్టారనమాట. అదేంటంటే, మనకి పోస్ట్ చేసిన వాళ్ళు ఆ పోస్ట్ ఏమో గ్రే కలర్లో కనిపిస్తుంది, అలాగే దానికి రిప్లై పెట్టిన వాళ్ళందరికీ పోస్ట్ చేసిన వాళ్ళకి బ్లూ కలర్లో కనిపిస్తుంది అనమాట. ఇది ఒక మేజర్ చేంజ్. అండ్ అలాగే మెసేజింగ్ కూడా ఇంకా ఇంటర్ఫేసెస్ మార్చి ఇంకా బెటర్ మెసేజింగ్ అనేది తీసుకురావాలని వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో వాళ్ళు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, యూజర్స్ అందరినీ iOSలో ఈ యాప్ అవైలబిలిటీలో ఉంటుంది యాపిల్ స్టోర్లో, సో దాన్ని డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు యూజ్ చేసి ఇంకా ఏమన్నా రివ్యూస్ కానీ లేకపోతే సజెషన్స్ కానీ ఇంకేమన్నా చేంజెస్ ఏమన్నా చేయాలంటే వాళ్ళకి సజెస్ట్ చేయమని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ఆ సజెషన్స్ని వాళ్ళు కూడా అదే మిగతా వాళ్ళకి నచ్చితే సో దాన్ని వాళ్ళు ఇంక్లూడ్ చేస్తారు. ఇది ఇంకా ట్రయల్ వెర్షన్లోనే ఉంది. సో ఫైనల్ వెర్షన్ వచ్చేసరికి సజెషన్స్ అన్నీ ఇంక్లూడ్ చేస్తారు. నెక్స్ట్ బిగ్ న్యూస్ ఏంటంటే, ఇవాళ గూగుల్ అనేది ఒక కొత్త డూడిల్ని క్రియేట్ చేసిందన్నమాట. అది గూగుల్ వెబ్ పేజ్లో, అంటే గూగుల్ హోమ్ పేజ్నే డూడిల్ లాగా పెట్టింది. ఎలాగంటే 30 ఇయర్స్ ఓల్డ్ మనకి కంప్యూటర్ అనేది వరల్డ్ వైడ్ వెబ్ అనేది WWW అని ఉంది కదా, డాట్ అని చెప్పి ప్రతి వెబ్సైట్కి దాన్ని కనిపెట్టిన ఆయన టిమ్ బెర్నెస్ లీ అనమాట. ఆయన కనిపెట్టి దీన్ని 30 ఇయర్స్ అయ్యింది. సో దాని సందర్భంగా గూగుల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటూ వరల్డ్ వైడ్ వెబ్ డే అని చెప్పి 30 ఇయర్స్ యానివర్సరీని చేసుకుంటున్నారు వరల్డ్ వైడ్ వెబ్ డేకి. సో దాని సందర్భంగా ఇది పెట్టారనమాట. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఫ్రెండ్స్, షోమి అనేది రెడ్మీ నోట్ 7 ప్రో March 18th చైనాలో లాంచ్ చేస్తుందన్న విషయం నేను న్యూస్లో మీకు చెప్పాను. సో దాంతోపాటు ఇవాళ న్యూస్ ఏంటంటే, దాంతోపాటు రెడ్మీ నోట్ 7 కూడా చైనాలో March 18th తీసుకురాబోతున్నారు వీళ్ళు. దీని ప్రైస్ వచ్చేసరికి ఎక్స్పెక్టెడ్ 9,300 ఉండొచ్చు ఇండియన్ రూపీస్లో. సో దీని ఫ్యూచర్స్ ఏంటంటే, ఇది 3 వేరియంట్స్లో వస్తుంది. 3 GB RAM, 4 GB RAM అండ్ 6 GB RAM అనమాట. 3 GB RAM ఏమో 32 GB ఇంటర్నల్తో వస్తుంది, అలాగే 4 GB RAM అండ్ 6 GB RAM 64 GB ఇంటర్నల్తో వస్తుంది. అలాగే దీని 6.25 inches ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అనమాట. అలాగే దీని బ్యాటరీ వచ్చేసరికి 3900 mAh. సో దీని బ్యాటరీ అయితే చాలా బాగుంటుందని వీళ్ళు చెప్తున్నారు. సో మీరు ఇక్కడ పిక్చర్లో కూడా చూడొచ్చు దాన్ని. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి హానర్ అమెజాన్ సేల్ అని ఒకటి తీసుకొచ్చిందనమాట. అది 11th-15th వరకు. సో దీనిలో ఏంటంటే, 4 మోడల్స్కి హానర్లో దానికి ప్రైస్ అనేది తగ్గించారనమాట. ఆ మోడల్స్ ఏమేంటంటే, హానర్ 8X, హానర్ 7C, 8C అండ్ అలాగే హానర్ ప్లే అనమాట. ఈ హానర్ 8X వచ్చేసరికి 2 వేరియంట్స్ ఉన్నాయి. దీనిలో 4 GB RAM ఒకటి, 6 GB RAM ఒకటి. 4 GB RAM ప్రైస్ వచ్చేసి 1,000 rupees తగ్గించారు, 14,000 తీసుకొచ్చారు. సో అలాగే 6 GB RAM వచ్చేసరికి ఇది 16,000 తీసుకొచ్చారు, ఇది కూడా 1,000 rupees తగ్గింది. నెక్స్ట్ 7C వచ్చేసరికి 2,000 rupees తగ్గించారు. తగ్గించిన తర్వాత 8,000 rupees తీసుకొస్తున్నారు ఇప్పుడు ఈ సేల్లో. తర్వాత 8C అనేది 2,000 rupees తగ్గించి 10,000 rupees మీకు అందిస్తున్నారు. అండ్ అలాగే హానర్ ప్లే అనేది కొత్త మోడల్ అనమాట. సో దాన్ని కూడా వీళ్ళు బెస్ట్ ఆఫర్ ఏమి ఇస్తున్నారంటే, మనం ఏమన్నా పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే ఆ ఎక్స్చేంజ్కి 4,000 rupees ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఇస్తున్నారనమాట. ఈ 4 డేస్లో, ఈ 5 డేస్లో ఉన్న వాళ్ళకి, అదేంటంటే 11th-15th మార్చ్ వరకు. సో ఈ మధ్యలో కొన్న వాళ్ళందరికీ ఈ ఆఫర్స్ అనేది అవైలబిలిటీ ఉంటుంది, ఓన్లీ హానర్ ఫోన్స్లో, అమెజాన్లో అయితే. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇవాళ సామ్సంగ్ M30 అనేది సెకండ్ సేల్ స్టార్ట్ అయింది ఇవాళ 12:00 PM అమెజాన్లో, అలాగే సామ్సంగ్ స్టోర్స్లో కూడా, ఆన్లైన్ స్టోర్స్లో. సో దీన్ని కావాలి అనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ వచ్చేసి Realme 3 కూడా ఇవాళ ఫస్ట్ సేల్కి వచ్చిందనమాట ఇండియాలో. ఇది ఫ్లిప్కార్ట్లోను అండ్ రియల్మీ వెబ్ అఫీషియల్ వెబ్సైట్లోను తీసుకొస్తున్నారు ఈ సేల్ అనేది.
వీళ్ళు ముందుగా ఓన్లీ బ్లాక్ కలరే తీసుకురాబోతున్నారు, అది డార్క్ బ్లాక్ ఒకటి, నార్మల్ బ్లాక్ ఒకటి, ఈ టూ కలర్స్ తీసుకురాబోతున్నారు ఇవాళ సేల్లో. సో దీంట్లో ఏంటంటే టూ వేరియంట్స్ వస్తున్నాయి, 3 GB ర్యామ్, 32 GB ఇంటర్నల్ ఒకటి, అలాగే 4 GB ర్యామ్, 64 GB ఇంటర్నల్ ఒకటి. 3 GB ర్యామ్ ప్రైస్ వచ్చేసరికి 9,000 పెడుతున్నారు, అలాగే 4 GB ర్యామ్ వచ్చి 2,000 పెడుతున్నారు. సో మీకు ఎవరికన్నా రియల్మీ 3 కావాలి అనుకుంటే ఇది తీసుకోవచ్చు ఇవాళ. లేదు అనుకుంటే ఈ కలర్ బ్లాక్ కలర్ వద్దు అనుకుంటే దీనిలో బ్లూ కలర్ కూడా ఉంది. సో ఈ బ్లూ కలర్ అనేది మార్చి 26 ఇంకో సేల్ ఉంది, దానిలో వీళ్ళు తీసుకొస్తామని చెప్తున్నారు. సో బ్లూ కలర్ కావాలనుకున్న వాళ్ళు అప్పుడు తీసుకోవచ్చు మీరు. దీంతోపాటు వీళ్ళు ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏమి ఇస్తున్నారు అంటే దీని కేస్ అనేది ఒకటి రిలీజ్ చేశారన్నమాట, ఫోన్కి బ్యాక్ కేస్ కూడా. సో ఈ కేస్ ఏంటంటే సపరేట్గా మనం కొనుక్కోవాలి 600 రూపీస్ పెట్టి. సో ఈ కేస్ ఏంటంటే 3 కలర్స్లో ఇస్తున్నారు, బ్లాక్, డైమండ్ బ్లూ, అలాగే రెడ్ కూడా. ఈ 3 కలర్స్లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, సో కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బ్లాక్బెర్రీ అనేది వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అనేది కొత్తగా వాళ్ళు రిలీజ్ చేశారు, దీన్ని అమెజాన్లో సేల్కి తీసుకొచ్చారు. దీని ప్రైస్ వచ్చేసి 2,500 పెట్టారు. సో ఇది ఏంటంటే దీనిలో నిరాశ ఏంటంటే క్విక్ ఛార్జ్ 2.0కి ఇది సపోర్ట్ చేయదు, అండ్ దీని ఫ్యూచర్స్ వచ్చేసరికి యూఎస్బి ఇన్పుట్ వచ్చేసరికి యూఎస్బి టైప్ సి పోర్ట్ వస్తుంది, అలాగే అవుట్పుట్ వచ్చేసరికి 5 వోల్ట్స్ వరకు వస్తుంది. సో నెక్స్ట్ ఇది వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆండ్రాయిడ్ అండ్ ఐఫోన్స్కి రెండింటికి ఇవి కూడా ఈ వైర్లెస్ ఛార్జర్ అనేది ఛార్జింగ్ ప్యాడ్ అనేది సపోర్ట్ చేస్తుంది అని చెప్తున్నారు. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి రెడ్మీ అనేది 6A మోడల్ అండ్ రెడ్మీ 6 ప్రో ఈ 2 మోడల్స్కి వాళ్ళు ప్రైస్ అనేది తగ్గించారనమాట. సో రెడ్మీ 6A వచ్చేసి 7,000 ఉండేది, అది 6,500కే తీసుకొస్తున్నారు. అలాగే రెడ్మీ 6 ప్రో కూడా వాళ్ళు టూ వేరియంట్స్ ఉన్నాయి దీనిలో, 3 GB ఒకటి, 4 GB ఒకటి. 3 GB వచ్చేసి వాళ్ళు 9,000కే తీసుకురాబోతున్నారు ప్రైస్ తగ్గించి, అలాగే 4 GB వచ్చేసరికి వాళ్ళు 11,000కి తీసుకురాబోతున్నారు. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వాట్సాప్ అనేది 2.19.66 అనే వెర్షన్ అప్డేట్ తీసుకొచ్చింది. సో ఈ అప్డేట్ని ఎవరో చేసుకోవద్దు అప్డేట్, ఎందుకంటే దీంట్లో బగ్స్ అనేవి చాలా ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే మీ వాట్సాప్లో వచ్చిన ఫొటోస్ అన్నీ అది ఆటోమేటిక్గా దాని అంతా అదే డిలీట్ అయిపోతాయి. వాళ్ళు దీనికి ఫిక్స్ కూడా రిలీజ్ చేశారు, బట్ ఈ ఫిక్స్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత కూడా చాలామంది ఫోన్స్లో ఇది బగ్స్ అనేవి ఫిక్స్ అవ్వలేదు. సో అందుకని మీరు చేసుకోకపోవడం మంచిది ఆ వర్షన్. ఇది ఏంటంటే ఇంకోటి చాలామంది యూజర్స్కి స్టేటస్ చూసేటప్పుడు కూడా స్టేటస్ గ్రే కలర్లో వస్తుంది, ఏమి రావట్లేదు. వాళ్ళు చాలా మంది ఏమిటంటే అవతల వాళ్ళు మనల్ని బ్లాక్ చేశారని చెప్పి అనుకుంటున్నారు. సో ఇది ఒక మేజర్ డ్రాబ్యాక్ అని చెప్పచ్చు వాట్సాప్లో. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి యాపిల్ అనేది యాపిల్ ఈవెంట్ని మనకి మార్చ్ 25న కన్ఫర్మ్ చేసింది, అది 10 AM మార్చ్ 25, 10 AM కాలిఫోర్నియా టైం అనమాట. అదే మన టైంలో వచ్చేసరికి మార్చ్ 25 నైట్ 10:30 అనమాట. సో ఈ లాంచ్ ఈవెంట్లో వాళ్ళు రూమర్స్ ఏమి వస్తున్నాయంటే వాళ్ళు చీపెస్ట్ ఐప్యాడ్ తీసుకొస్తామని చెప్తున్నారు, అది కూడా 10.2 ఇంచెస్, 9.7 రీప్లేస్ చేసి 10.2 ఇంచెస్ తీసుకొస్తాం అంటున్నారు, అది కూడా లో కాస్ట్కి. అలాగే వాళ్ళు ఐపాడ్ అనేది ఫుల్ స్క్రీన్ ఐపాడ్ అనేది తీసుకొస్తామని చెప్పి రూమర్స్ ఉన్నాయి, అలాగే మనకి ఎయిర్పాడ్స్ 2 కూడా తీసుకొస్తామని రూమర్స్ ఉన్నాయి. ఇంకా మనకి ఐప్యాడ్ మినీ కూడా కొత్త మోడల్ తీసుకొస్తారు అని చెప్పి రూమర్స్ ఉన్నాయి. చూడాలి మరి 25న వాళ్ళు ఏం లాంచ్ చేస్తారో, మీకు అప్డేట్ ఇస్తాను ఆ రోజు. ఫ్రెండ్స్ నెక్స్ట్ అమెజాన్ నుంచి బిగ్ న్యూస్ ఏంటంటే అమెజాన్ అనేది ఒక క్విజ్, కొత్తగా క్విజ్ అనేది స్టార్ట్ చేసింది అనమాట, అది వాళ్ళ ఒక్కరోజుకే. సో అదేంటంటే ఓన్లీ ఇన్ యాప్లో, అమెజాన్ యాప్లోనే అవైలబిలిటీకి తీసుకొచ్చారు. ఆ క్విజ్లో 5 క్వశ్చన్స్ ఉంటాయి, ఆ 5 క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళకి లక్కీ డ్రా అనేది తీస్తారనమాట. ఎప్పుడంటే ఏప్రిల్ 30న లక్కీ డ్రా అనేది తీసి ఆ రోజే విన్నర్స్ని కూడా అనౌన్స్ చేస్తారు వాళ్ళు. ఆ విన్నర్కి ఏమి ఇస్తారు అంటే టామీ హిల్ఫిగర్
కాస్ట్లీ వాచ్ ఇస్తారన్నమాట. సో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి ఆ వాచ్ గెలుచుకోవాలనుకున్న వాళ్ళు అమెజాన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని దానిలో క్విజ్లో పాల్గొనండి. పాల్గొని 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. ఆ 5 క్వశ్చన్స్ దేని మీద ఉంటాయంటే జనరల్ నాలెడ్జ్ మీదే ఉంటాయి. సో ఈ 5 క్వశ్చన్స్ కరెక్ట్ అయితేనే మీరు లక్కీ డ్రాకి ఎలిజిబుల్ అన్నమాట. అంటే లక్కీ డ్రాలో మీ పేరు కూడా ఉంటుంది. సో ఆ లక్కీ డ్రా తీస్తే అప్పుడు అది ర్యాండమ్గా ఒకరిని పిక్ చేసి వాళ్ళకి ప్రైజ్ అనేది ఇస్తారన్నమాట. టామీ హిల్ ఫిగర్ వాచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. ఆశ్లేష్ ఆల్ రౌండర్ ఇన్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.